ఎక్కడయ్యా డైరెక్ట్ గా తిడుతున్నారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు సార్, పంపుకోవడానికి వెళ్ళాడో ఏమో. వద్దా సార్? రావయ్యా. యు సా ద ఫిల్మ్ మమ్మీ? మై లవ్. హాయ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎనీ కాల్స్ ఫర్ మీ? నో నో కాల్స్ ఫర్ యు. క్యూటీవీ గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్ పురుష్. హేయ్, నా పేరు పురుష్ కాదు, పురుష్, పురుషోత్తం. ఈ జన్మకి నీకు తెలుగు రాదో, షాను పలకలేవు. హేయ్, ఏంటి మన ఎగతాలు చేస్తున్నావు? నేను ఒక సీనియర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, నువ్వు ఒక సాధారణ వీసీ, వీడియో కెమెరామెన్. అందరి ముందు నువ్వు ఇలాంటి విరి వేషాలు ఎప్పుడు వేయకు. ఓకే మేడం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీశైలం ఉత్సవాలకా? కాదు, పాప ఆల్బమ్ షూట్ చేయడానికి. ఓకే, త్వరగా బయలుదేరమే. నన్ను త్వరగా బయలుదేరమంటున్నారు? ముందు మీరు డ్రెస్ వేసుకోండి. ఎక్కడ కూర్చుందో చూడు, ఏదైనా మాట్లాడు తల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. నేనేరా? ఒరే దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడు కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదవా. ఒరే బక్కోడా, బక్కతలోడా, దిగరా దిగరా. నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడ కొడతావా? కడుపు అనందం కడిగిస్తావా? ఇవాళ కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి, వానపావు కన్నా పిల్లపావుని ఎవరు చేసుకుంటారా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలి గింజలు ఎవరు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి? ఏం సార్? పొర పంది. ఏం కూసారా? ఏంటని అడిగితే పొర పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెట్టున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా అలాగే కైమా చేసిండేవాడిని రాస్కల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడుం దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు, దీన్ని ఆసరంగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు చెయ్యొచ్చుతావా? రే ఊదేస్తాను. మిస్టర్ బలరామ్, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పందని తిట్టారంట మీరు. ఐ హావ్ స్పాట్ ఇన్ మై, వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం? హిప్. హిప్? Somebody knocking, I am arching. Correct reason cheppaledo, ninnu udyogalanu teesestanu. Pora pandi. What you are telling me? Pora pandi batta daledava? Idiot, phone pete man. Cycle vachi jeetam teeskelu. Sir, sir, sir. Ippudaina cheppu, naa kootra anjalini cheskuntava leda? Ninnu poyindi, నా ఉద్యోగం పోయింది, మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడు మీద ఇస్తే పోరా పంది. డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. అవును, ఇవాళ ఏంటి స్పెషల్? ఇదే స్పెషల్. ఏంటి నానా, నన్ను రాజకీయ నాయకుడు చేసావు? ఏమిటో తెలియదురా, ఇవాళ నేను సీఎం గా వేయాలనిపించింది. ఇవాళ ఏంటి సడన్ గా? పెళ్లి విషయంగా నీ జాతకాన్ని మన జ్యోతిష్యుడికి చూపించాను, అద్దిరిపోయాడు అనుకో. యోగ జాతకం అంటే ఇదే అన్నాడు. 100 సంవత్సరాల్లో 2 జాతకాలకే యోగం పడుతుందట. ఇంతకు ముందు రాజాజీది ఇలాగే ఉండేదిట. ఏయ్, నువ్వు పెద్ద రాజకీయవాది అవుతావుట. బీబీసీ సీఎన్ఎన్ లో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పదవో, లేక ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ దక్కితే సంతోషించేవాడి. తెలిసి తెలిసి రాజకీయవా, ఇదొట్టి మురికి కూపన్ నానా. మన అబ్బాయి పేరు రాబోతుంది. ఇంకో క్షణం చూపించకూడదు, దారిద్రపు వేధవులు పోయింది. ఒక్క 10 సెకండ్లు నీ కొడుకు పేరు చూపించినందుక ఇంత అరిచావు? నేనేదో పామో తెలియని భయపడ్డాను. నేను నాకు 35 పైసలు బాకీ. ఏంటమ్మా ఇది, చిన్నపిల్లల గోనిటాకు పెడుతున్నా? ఒక్కగాని ఒక్క బిడ్డవి, నీకెన్నేళ్ళు వచ్చినా మాకు చిన్నపిల్లాడివే. ఫోటోలు చూడరా. ఇందులో చూడు, మన టీవీ సుమ్లా ఉంది కదూ, ఇందులోనేమో
అచ్చం మన రెంట్లో లేదు, నీ ఫోటో చూపించారా, శక్తి మనలో ఉన్నామన్నారు. జీవితమే నీకు టీవీ అయిపోయింది. పెళ్లి నచ్చిందా? బానే ఉంది, కానీ ఏంటో ఒక ఫీల్ లేదు కదా. ఫీల్ అంటే కదమ్మా, ఒక అమ్మాయిని చూసిన వెంటనే బొడ్డు దగ్గర నుంచి ఫీలింగ్ పొంగుకు రావాలి. కుటుంబంలో వస్తుందే గాయత్రి, దాన్ని చూస్తే నీకు పొంగుతుందేమో. సేవ్, నువ్వు వదలకుండా టీవీ చూస్తున్నావు, టీవీ భూతం. చాలే ఊరుకోండి, ఇది కథ కథలో ఓంకార్లా ఒకటేనాసా. నీకు ఎలాంటి పిల్ల కావాలో నాకు చెప్పరా, నేను చూస్తాను. ఓకే. మేఘాల్లాంటి చుట్టు, చేపలాంటి కళ్ళు, రామచిలక ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ అరటి పూచలాంటి కాళ్ళు, ఇలా కౌలు వన్నీ సరే అలా ఉండాలి. ఎరా ఇలాగుంటుందా? పొరపాటు పిల్లలు చూసే పని మీ నాన్నగారికి అప్పగించావు, ఇలాగే ఏ కొండగానే తెచ్చి కట్టుబడతారు. గీసారు చూడు, రాక్షసులా ఉంది. నువ్వు అలాగే ఉండేదాన్ని పెళ్లికి ముందు. అప్పుడు నువ్వేనా ఉన్నావు? ఆయన గీసే కార్చూన్ లాగా. సుఖపురుషుడివి, సుఖపురుషుడు రా నువ్వు. నమస్కారం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సేవల గురించి ప్రజా వివరణకు మొదటి విడత ప్రచారం. క్యూటీవీ కోసం పోతలూరి గ్రామం నుంచి యువర్ ఓన్ అండ్ ఓన్లీ అల్లరి శివ. పంచెత్తున్నారా? ఉన్న పంచి ఊడబెక్కకుండా ఉంటే చాలు. పోయా పని చూసుకో. జరగండి జరగండి. తవరు తాకాలని ఆశ బాబు గారు, ఎవరు వదలలేరు బాబు గారు. తవరు చల్లగా ఉంటే చాలు బాబు గారు. బాబు గారు చెయ్యండి, బాబు గారు, బాబు గారు చెయ్యండి, బాబు గారు. మన గవర్నమెంట్ వచ్చాక అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వేశారు? వే సంవత్సరం అయింది సార్. కాదు, అబద్ధం ఆడుతున్నారు. ఎవరు మాది? చీఫ్ మినిస్టర్ పాంచే. మీరు వస్తున్నారని మొన్ననే వేశారు, ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. మీ ముందు అందరు అబద్ధాలు ఆడుతున్నారు. అరవకండి, ఏం చేస్తున్నారయ్యా? మీ డిపార్ట్మెంట్ కు చైర్మన్ 134 డిఈ, 252 ఏయో, అది కాకుండా 1800 మంది ఈబీ వర్కర్స్. ఏం చేస్తున్నారయ్యా? అది కాదు సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు లో. ఎలక్ట్రిసిటీ బోర్డు కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంటే కరెంట్ అయినా అవతల వాళ్ళు మీరు సాలరీ చెప్పడానికి మనం ఐఎస్ పాస్ అయింది, ఎందుకే సీఎం గారి టెన్షన్? అది కాదు సార్, నా కారణాలు అక్కర్లేదు, నా పేరు చెడగొట్టడానికి వచ్చాడు సార్. శివరావు గారు ఈబీ కాంటాక్ట్ తీసుకున్నారు సార్, 12 పెట్లు కూడా ఇచ్చారు సార్. పైగా ఆయన దగ్గర ఆయన కులం ఓట్లు 5-6 దాకా ఉన్నాయి సార. ఆయనే కనెక్షన్ ఇవ్వకుండా. సరే సరే, నాకు నువ్వు ఇప్పుడు కరెంట్ ఇవ్వాలి. అలాగే సార్. నిజం చెప్పినందుకు నీకు బహుమానం, చల్లగా ఉండు. దండ దండ. నువ్వు తప్పుగా మాట్లాడేందుకు ఉన్న కరెంటు పీక్కుపోతే ఇట్టకైతే ఎవరు చేస్తున్నారు? తింటా పిల్ల, హరిశ్చంద్ర వంశం పళ్ళు రాలగొట్టక. అయినా ఈ ఆడపిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందట? నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప, ఎందుకు అందరు నన్ను తిడతారు? లైట్లు వెలగలేదు కదా చీను. అవును. ఏంటి మ్యామ్, సీఎం కొన్ను అట్టెళ్తుంది, నువ్వు ఎవరికి సైట్ కొడుతున్నావు? ప్యాన్ చేయమని